ఇదే సందర్భంలో గతంలో టీడీపీ నేతలు అలాగే చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మీ పార్టీ నేతలే బయటకు తీసుకొస్తున్నారు ఒక ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చెప్పండి గతంలో కూడా చాలా సార్లు దళితుల్ని అవమానించిన సందర్భం ఉంది నేరుగా చంద్రబాబు గారే ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకోరు అని మాట్లాడటం అలాగే చంద్ర గారి వ్యాఖ్యలు మీకెందుకు రాజకీయాలంటూ ఆయన ఒక మాట్లాడిన వీడియో కూడా వైరల్ అయింది అప్పట్లో తర్వాత నేను అలా అనలేదు ఆయన ఏదో సర్ది చెప్పుకున్నారు మరొకసారి ఇప్పుడు ఈ విగ్రహాన్ని అడ్డుకోవడం ఎందుకు దళితుల మీద ఈ వివక్ష ఇంకా అంటే అధికారంలో ఉన్నప్పుడు చూపించారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చూపిస్తున్నారు ఎందుకు అంటే ఏం చెప్తారు మీరు సార్ ఐదేళ్ల పరిపాలనలో మమ్మల్ని వదిలిపెట్టలేదండి ఒక పక్కన శ్రీకాకుళంలో జరిగింది మా మీద దాడులు ఒక పక్కన గరికపరలో జరిగింది ఒక పక్కన అదేవిధంగా ఆధిపత్య పోరు చింతమనేని గారు చేశారు మా మీద ఈరోజు వరకు వాళ్ళ యొక్క దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి వాళ్ళు ఏమీ ఆపలేదండి వాళ్ళు ఒక పక్కన ఏం చెప్తారంటే వాళ్ళ నాయకుడు గౌరవ గౌరవ మాజీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు మేము దళితుల పక్షాన ఉన్నాము దళితులకే మేము అన్నీ చేసి పెడతామని చెప్తూ ఆనాడు ఆయన రెండు మాటలు అన్నాడు మేము చెప్పు కొడతాము డబ్బు కొడతాము ఏనాడు కూడా ఆయన ఆ కార్మికులకు ఏనాడు కూడా ఆయన ఉపయోగపడలేదండి ఎక్కడ కూడా ఆయన ఉపయోగపడలే వాళ్ళ మీద దాడులే చేయించాడు వాళ్ళని ఓటు లాగా వాడుకున్నారు ఆ రోజు ఆ రోజు వాళ్ళని ఓటు బ్యాంకులాగా వాడుకున్నారు ఆ ఓటు బ్యాంకుగా వాడుకోవటానికి ఒక పక్కన వాళ్ళ గౌరవ పార్టీ అధ్యక్షుడు వరలరామయ్య గారిని వాడుకోవటం జరిగింది ఆయన చంద్రబాబు గారు ఏదో చేస్తారని చెప్పేసి ఆయన యొక్క ప్రసంగాలు సుదీర్ఘమైన ప్రసంగాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళాడు తప్ప ఏనాడు కూడా గెలిచిన తర్వాత ఐదేళ్లలో చంద్రబాబు గారిని ఈయన అడుక్కోలేదు వెళ్ళి అయ్యా మా దళిత బిడ్డలకు మీరు ఏం చేస్తారని చెప్పేసి ఏనాడు కూడా అడగలేదండి ఇంకా దళితుల మీద దాడులు జరుగుతుంటే దళిత నాయకులు వెళ్ళి ఇదే వరలరామే గారిని వీళ్ళ యొక్క ఎమ్మెల్యేలని అడిగితే మేము చెప్తాము అన్నారు తప్ప ఏనాడు కూడా చంద్రబాబు గారి గేటు దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే చంద్రబాబు దగ్గర ఒక కొఠారి ఉంది ఆ కొటారి మొత్తం కూడా వీళ్ళని అడ్డుకోవటమే జరిగింది ఇంకా వీళ్ళు ఈరోజు కూడా మారు మనసు పొందట్లే మారు మనసు పొందేనా బయటికి రండి ఎందుకంటే ఫైనల్ గా ఫైనల్ గా ఒక విషయం చెప్పండి ఇప్పటికే ప్రతి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా అడ్డుకోవడమే ఒక పనిగా పెట్టుకుంది ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే పనిలో భాగంగా అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాట్లు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఒకవేళ భవిష్యత్తులో వీళ్ళు మళ్ళీ ఈ విషయంలో కూడా ఒక ఏదైనా కొత్త అడ్డంకి సృష్టిస్తే పరిస్థితి ఏంటి విగ్రహావిష్కరణ ఆవిష్కరణ యథాతథంగా జరిగిపోద్దా లేదంటే అప్పుడు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే దళితుల మనోభావాలు దెబ్బతీసేలా ఉంది ప్రతిపక్షం నిర్ణయం అనేది మీ మీ నేతలే చెప్తున్న పరిస్థితి అసలు ఏ ఏం జరుగుద్ది అనుకోవాలి ఫైనల్గా ఏం చెప్తారు మీ మీ పార్టీ తరఫున ఒక ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షుడిగా మీరు చెప్పేది ఏంటి మా ఉద్యమాల పోరాట ఫలితాలు ప్రకారంగా మేము ఒకటే చెప్తున్నామండి ఎక్కడైనా ప్రతిపక్షాలు కానీ వామపక్షాలు కానీ స్వరాజ్యం మైదానంలో మా గౌరవ ముఖ్యమంత్రుల వరులు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించబో స్థాపించబోతున్న నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడైనా కూడా అడ్డు తగిలితే మేము మీకు గుణపాఠం చెప్తాము మీ నియోజకవర్గాలలో మీరు ఎక్కడైతే మీరు బలంగా ఉన్నారనుకుంటున్నారో అదే నియోజకవర్గాల్లో మా దళిత వాడల నుంచి మేము బండ్లు కట్టుకొని ప్రయాణం చేసి మీ దగ్గరకు వచ్చి మీకు బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమైతే మీరు ఇప్పుడుకైనా జాగ్రత్త పడండి మా యొక్క దేవుణ్ణి మేము పెట్టుకునే స్థానంలో మా గౌరవ ముఖ్యమంత్రులు గారు వరులు మాకు ఇచ్చిన సుస్థిరమైన స్థానంలో ఆయన్ని మీరు ఎక్కడ అడ్డుకున్నా కూడా మేము మిమ్మల్ని ఉపేక్షించాం మేము అదవ పాతాలను తొక్కేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మరియు అదేవిధంగా మా సోదరులు మాల మహానాడు మరియు బీసీ సంఘాలు అన్నీ కూడా బుద్ధి చెప్పడానికి కంకణం కట్టుకున్నామని చెప్పేసి మరోసారి మీకు గుర్తు చేస్తున్నాం చంద్రబాబు గారు మరి చంద్రబాబు గారు పక్కన ఉన్న దళిత నాయకులకి దళిత సహోదరులందరూ కూడా మరొకసారి మేము హెచ్చరిస్తున్నామండి ఇది మీకు తగదు మీరు మారాలి ఇంకా మారి ప్రభుత్వానికి మీరు సలహాలు ఇచ్చే విధంగా ఉండాలని చెప్పేసి మేము మీకు చాలా ఖండితంగా మీకు మేము సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నామండి ఇది మీకు మార్చుకోండి ఇప్పటికైనా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి